వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీ రసవత్రంగా ఉంది. విలేజ్ సమస్యలపై మేనిఫెస్టో రూపొందించుకుని ముందుకు సాగుతున్న సర్పంచ్ అభ్యర్థి కడలి పద్మారావు ప్రెసిడెంట్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తానని, సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో సమస్యలను ప్రజలతో చర్చించి పరిష్కరిస్తానని, ప్రజల మధ్యే చేస్తానని కడలి పద్మారావు హామీ ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్న కడలి పద్మారావు తన మనసం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆరోగ్యరీత్యా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి ఆరోగ్యరీత్యా అన్ని విధాలా చూస్తాను. ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, పారిశుద్ధ్యం, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు ఇవన్నీ కూడా ముంద పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా ముందర ముఖ్యంగా చేయదలుచుకున్న లక్ష్మీశ్వరంలో మండలంలో నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థాయిలో ప్రథమ స్థాయిలో ఉండేలాగా ఈ లక్ష్మీశ్వర గ్రామాన్ని యొక్క 5 సంవత్సరాల పదవీ కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. మంచినీరు రాపోతాం, కుళాయిలు వాటర్ సరిగ్గా రాపోతాం, ఇవన్నీ ఇది చాలా ఇబ్బందికరంగా, మంచినీరు సమస్య ఎక్కువగా ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద నేను పోరాడుతూ దృష్టి పెట్టి పోరాడి నేను మరిన్ని నిధులు తెచ్చి ఈ కార్యక్రమాల ముందర ఫస్ట్ నెలలోనే నీ అన్ని చేయగలని, మార్చి లోపల చేయగలని మీ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి గ్రామ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నర్సాపురం నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీ నుంచి మన ముదినూరి ప్రసాదరాజు గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన లక్ష్మీశ్వరం గ్రామంలో ఆల్రెడీ జరుగుతున్నాయి. వాటర్స్ అందరి నుంచి కూడా మాకు మంచి స్పందన వస్తుంది. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి ఇంట్లోకి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల, ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల చొచ్చుకుని వెళ్ళడం జరిగింది. ఆ రకంగా మాకెంతో, మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అని చెప్తుంటే ఈ ప్రెస్ ద్వారా తెలియపరుస్తూ రేపు 9వ తారీఖున మొదటి రిజల్ట్లోనే మా క్యాండిడేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియపరుస్తూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో మన కార్యకర్తలు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొని మన అభ్యర్థి యొక్క గెలుపు కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. మరి అదే కాకుండా మన అగ్నికుల క్షత్రియ సోదరులు ఈ రోజున కొంచెం ఇంచుమించు 100 మంది కార్యకర్తలు మన జనసేన నుంచి మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇది ఎంతో శుభ పరిణామం. ఈరోజు 9వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మా సర్పంచ్ అభ్యర్థిగా కడలి పద్మరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన గత 4 రోజులు 5 రోజుల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా 100 మంది కార్యకర్తలతో ప్రతి గడపకి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తుండగా వైఎస్ఆర్సీపీ తరఫున ఓట్లు వేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ గవర్నమెంట్ నుంచి మేము ఎన్నో, జగన్మోహన్ రెడ్డి నుంచి ఎన్నో సహకారం పొందాం, ఎన్నో కార్యక్రమాల్లో లబ్ధి పొందామని అంటుంటే మాకు ఈ రోజునే గెలుపు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మేము మన పద్మరాజు గారు, ఇక్కడున్న 14 మంది వార్డు మెంబర్లు కూడా గెలుపుకి కృషి చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మంచి స్పందిస్తున్నారు బాగాను. దీనికి 9వ తారీఖుని రిజల్ట్ మాకు అనుకూలంగా వస్తుందని మాకు ఈరోజే ఉత్సాహంగా ఉంది. అది ప్రజలందరూ కూడా ఇంకా కొంచెం మంచిగా భావించి ఈ ఎలక్షన్లో పద్మరాజు గారిని, 14 మంది మెంబర్లను కూడా ఆశీర్వదించి గెలిపిందిస్తారని